నమస్కారం. తెలుగు ప్రజల గుండె చప్పుడు, ఆంధ్రుల జీవనాడి, కోట్లాది మంది రైతులకి గోదావరి జలాలు ఇచ్చే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, బహుళార్థ సాధక ప్రాజెక్ట్, 960 మెగావాట్లు జల విద్యుత్తు, రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకి సాగునీరిచ్చే ప్రాజెక్ట్, కొన్ని వేల గ్రామాలకి తాగునీరు, సాగునీరు, జల విద్యుత్ ఇచ్చే మల్టీపర్పస్ ఇరిగేషన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు గారి హయాంలో 72% పైగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యి, పరిగెడతా ఉన్న పోలవరం ఇరిగేషన్ పనుల్ని రివర్స్ టెండరింగ్ డ్రామాతో కమిషన్ల కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం బ్యారేజ్గా చేసి పవర్ ప్రాజెక్ట్ని నట్టేటా ముంచేసి ఇవాళ పోలవరం డ్యామ్ని డయాఫ్రమ్ వాళ్ళని గోదావరిలో ముంచేశాడు. పోలవరం నిర్వాసితులు కొండలో గుట్టలెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. గత 2-3 సంవత్సరాల్లో వచ్చిన వరదకి పశువులు కోల్పోయారు. వాళ్ళ కనీసం ఇస్తానన్న 2000 కూడా ఇవ్వలేదు, మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వలేదు, కనీసం భోజనం పెట్టలేదు. మళ్ళీ రేపు జూలైన గోదావరి వరదలు వస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి సోయలేదు, పోలవరం నిర్వాసితుల గురించి పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశాడు. ఇక ఇరిగేషన్ మంత్రి పోలవరం మట్టిని దోచేసుకుంటా ఉన్నాడు. పోలవరం రైట్ కెనాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలో గాలి కొదిలేస్తే పోలవరం రైట్ కెనాల్లో క్రికెట్ ఆడుకుంటా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కోర్టుల్లో ఉన్న కేసులన్నీ కూడా పరిష్కారం రైతాంగంతో చేయించి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పోలవరం రైట్ కెనాల్ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బొడమేరు డైవర్షన్ ఛానళ్ళ కలిపి పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర గోదావరి తల్లి నీళ్లు కృష్ణమ్మలో కలిపారు. అక్కడ పోలవరం రైట్ కెనాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కోట్లాది క్యూబిక్ మీటర్లో మట్టి గ్రావెల్ ఉంది, ఇటు రైట్ కెనాల్లో అటు లెఫ్ట్ కెనాల్లో. నేను రైట్ కెనాల్ గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. ఒక్క పోలవరం రైట్ కెనాల్లోనే సుమారు 6 కోట్ల క్యూబిక్ మీటర్ల పైగా మట్టి గ్రావెల్ ఉంది. ఇవాళ సుమారు 870 కోట్ల రూపాయలు ఇవాళకు వస్తూ ఉన్న సమాచారం దగ్గర దగ్గర కృష్ణా జిల్లా ఒక్కదాంట్లోనే ఒక్క పోలవరం రైట్ కెనాల్ మట్టి గ్రావెలు 300 కోట్లు, ఉభయ గోదావరి జిల్లాల్లో 570 కోట్లు. ఇంత పెద్ద ఎత్తున గత 47 నెలలుగా దోపిడీ జరుగుతూ ఉంటే స్వయంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నున్న సబ్ డివిజన్లో ఒక ఇరిగేషన్ మహిళా అధికారిని
ధైర్యంగా గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది 2022 సంవత్సరంలో. ఏమాత్రం నో పోలీస్ నో యాక్షన్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఫారెస్ట్, అసైన్మెంట్ ల్యాండ్స్, ఎక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్, ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా బహుమానంగా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇచ్చినందుకు. ఇచ్చిన కంప్లైంట్ కూడా ఎవరి మీద? మంత్రి అనుచరులు. ఎవరి? రవితేజ. ఎవరి? సునీల్ కుమార్. ఎవరి? సంగీత్. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సమాధానం చెప్పాలా? ఇవాళ మీ అనుచరులు, స్థానిక ఎమ్మెల్యేలు మొత్తం దొంగల దోపిడీలాగా అటు గోదావరి జిల్లాలో, ఇటు కృష్ణా జిల్లాలో వందల కోట్ల విలువైన పోలవరం రైట్ కెనాల్ మట్టిని, గ్రావెల్ని పందికొక్కుల్లాగా ఇటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ అనుచరులు, అట్లాగే గోదావరి జిల్లాలో అక్కడ వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ బంధువులు, అనుచరులు మొత్తం దొంగల దోపిడీలాగా వందల కోట్ల విలువైన మట్టి, గ్రావెల్ని దోచుకుంటే ఇరిగేషన్ మంత్రి అధికారులు ఆయన కార్యాలయంలో పిఏలుగా చెప్పుకోబడ్డ వ్యక్తులు ఎవరికి అనుమతులు ఇచ్చారు? ఎవరి అనుమతులతో ఈ మట్టి గ్రావులు తరలించారు? మంత్రి బయట పెట్టాలి. ఇదిగో విజిలెన్స్ రిపోర్ట్ జనవరిలోనే వచ్చేసింది. ఇచ్చిన రిపోర్ట్ కూడా నామ మాత్రమే. ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళా, పై పైపు కన్నీళ్ళు తుడిచారు. ఎక్కడా కూడా మూలాల్లోకి వెళ్ళా, ఫారెస్ట్ ల్యాండ్లోకి వెళ్ళా, అసైన్మెంట్ భూముల్లోకి వెళ్ళా, పోలవరం రైట్ కెనాల్ గట్టుల్లోకి వెళ్ళా, వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచులు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమర్ది, వాళ్ళ అనుచరులు, అంబటి రాంబాబు వాళ్ళ అనుచరులు, అట్లాగే ఎమ్మెల్సీ అనుచరులు, అట్లాగే నందిగం సురేష్ అనుచరులు, ఎమ్మెల్సీ రఘురామ్ అనుచరులు మొత్తం పందికొక్కుల్లాగా మట్టి, గ్రావెల్ దోచేస్తే ఎవరు ముసలాడు? జగన్ రెడ్డి, కళ్ళు మూసుకున్న నువ్వు ముసలాడువా? మేమా? 50 ఏళ్ళు పరిగెడుతున్నానన్నావు, పరదాల చాటును దాక్కున్నావు. ఇవాళ అబద్ధాలు, అసత్యాలు, మోసాలతో బటన్ నొక్కుడనే కార్యక్రమంలో బటన్ బొక్కుతా నేను అడుగుతా ఉన్నా, నువ్వు వేసిన డబ్బులు ఎంతమంది లబ్ధిదారులకు వెళ్ళాయి? నీ బటన్ బొక్కుడెంత? సచివాలయాల వారీగా నువ్వు నొక్కిన బటన్ నొక్కుడు సచివాలయాల వారీగా బయట పెట్టే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? మోసపూరిత మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ఇవాళ కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ రావత్, సిఎఫ్ఎంఎస్ సత్యనారాయణ, ఈ 5 వ్యక్తులు ఈ రాష్ట్ర సంపదని జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు. ఈ 5 కూడా
ఈ రాష్ట్ర ఖజానా సంపదని బటన్ నొక్కుడనే కార్యాలయం కార్యక్రమం ద్వారా సచివాలయాల ద్వారా ఎన్ని వేల కోట్లు మీ బటన బొక్కుల్లో వెళ్ళాయి, మీ బటన బొక్కుడికి వెళ్ళాయి. ఈ ఐదుగురు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ఖజానాని దోపిడీ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ అంబటి రాంబాబు వీటికి సమాధానం చెప్తావా? ఇరిగేషన్ మంత్రిగా మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుచరులు, ఆ ప్రాంతాల్లో సర్పంచులు, వాళ్ళ అనుచరులు, పెద్ద ఎత్తున ఈ డబ్బంతా కూడా తాడేపల్లి కొంపకి ఎంత వెళ్ళింది, మంత్రి అంబటి రాంబాబుకి ఎంత వెళ్ళింది, ఎమ్మెల్యేలకి ఎంత వెళ్ళింది, ఎమ్మెల్సీలకి ఎంత వెళ్ళింది, మీ ఎంపీలకి ఎంత వెళ్ళింది? అటవీ శాఖలో ఆందోళన. ఏమన్నా కనపడిందా? మైనింగ్ అక్రమం అని నిర్ధారణకు వచ్చిన కమిటీ తప్పుదోవ పట్టిస్తారు, తవ్వేస్తారు, మెక్కేశారు, మొక్కలేశారు. సిగ్గుందా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రికి కానీ అంబటి రాంబాబుకి కానీ మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు పందికొక్కుల్లాగా పోలవరం రైట్ కెనాల్ గ్రామాల పక్క నుంచి వెళ్తూ ఉంటే కాలవల భద్రత ఈరోజు ప్రశ్నార్థకమైంది. కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి, వెలగలేరు, విజయవాడ రూరల్ మండలం, జీకొండూరు మండలాల్లో మీరు చేసిన దోపిడీ అంతా డ్రోన్ కెమెరాలతో నేను మొత్తం చూపించాను. ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కొంతమేరే సమాచారం బయటికి తీసుకొచ్చింది. ఈ సమాచారాన్నే కొంతమేర పత్రికల్లో వచ్చాయి. పూర్తి స్థాయిలో హైకోర్టు ధర్మాసనం కూడా విచారణ చెయ్యాలి. ఈరోజు ఒక మాజీ సైనిక ఉద్యోగి మార్చి 6న హైకోర్టు ధర్మాసనానికి, హైకోర్టుకి పోలవరం రైట్ మెన్ రైట్ కెనాల్ మట్టి గ్రామంలో పందికొక్కుల్లా దోచేస్తున్నారు, కాలవల భద్రత ప్రశ్నార్థకం అవుతుంది, పెద్ద ఎత్తున పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, ఫారెస్ట్ కావచ్చు, అసైన్మెంట్లు కావచ్చు, పేదవాళ్ళకు సంబంధించిన ఎస్సీ భూములు కూడా బెదిరించి భయపెట్టి తక్కువ రోడ్లకు తీసుకొని పెద్ద ఎత్తున 200 అడుగుల లోతులో పోలవరం రైట్ కెనాల్ రేపు పెద్ద ఎత్తున నీళ్లు రావాలి. ఆ గ్రామాల మీద వేలాది మంది ప్రజల భద్రత మొత్తం కూడా ఈరోజు ప్రశ్నార్థకమైంది. సుమారు 174 కిలోమీటర్లు, అట్లాగే బుడమేరు డైవర్షన్ ప్రాంతంలో దగ్గర దగ్గర 100 టీఎంసీలు పైగా ఆ కాలవల్లో ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తాయి. దగ్గర దగ్గర కాలువకే 3,600 కోట్ల పైగా ఖర్చు పెట్టబడి ఉంది. ఇవాళ వచ్చిన లెక్కలే 6 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ ఈరోజు బయటకు వచ్చినాయి. ఇవాళ చాలా స్పష్టంగా మార్చి 6న కోర్టులో కేసేస్తే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మట్టి గ్రావెల్ దోపిడీ ఆపమని. కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి ఈ అక్రమార్కులు పెద్ద ఎత్తున మట్టి గ్రావెల్ 1,000 లారీలు పైగా రోజు ఆ గ్రామాల్లో, ఆ మండలాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా వాళ్ళకు శ్వాసకోశలు జబ్బులు బారిన పడి కలెక్టర్కి, పోలీస్కి, రెవెన్యూకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మైనింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కంప్లైంట్లు, స్పందనలు ఆన్లైన్లో ఇచ్చినా కూడా కోర్టు ఆదేశాలు కూడా బేఖాతారు చేసి
ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నాయకత్వంలో ముఖ్యమంత్రి కన్సర్న్లలో పోలవరం డ్యాం పూర్తి చేయకుండా పోలవరం డ్యాం పనులు ముందుకు తీసుకెళ్లకుండా గత ప్రభుత్వాల హయాంలో తువ్విన మట్టి గ్రావల్నే పందికొక్కులాగా వేల కోట్లు బయట మార్కెట్లో అమ్ముకున్నారు. సెంటు పట్ట వందల కోట్లు కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కూడా ఖాతాల్లో వేసుకున్నారు. బయట మార్కెట్లో ఇవాళ ప్రభుత్వం అమ్మిన దాని మీద ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లకి మీరు అనుమతులు ఇచ్చారు? ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్న పేర్లకి సర్పంచులు వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు బంధువులు ఎవరికన్నా అనుమతులు ఉన్నాయా? ఎవరికన్నా అనుమతులు ఇచ్చారా? ఎంత మేర ఇచ్చారు? వాళ్ళు ఏ మేరకు దోపిడీ చేశారు? ఈ దోపిడీలో ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి ఇరిగేషన్ మంత్రి దోపిడీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీ ఎంపీలు దోపిడీ భాగవతంలో ఎవరు వాటా ఎంత? దోచింది వారు, దాచింది మీరు. చూడండి, ఇంత పెద్ద ఎత్తున ఐటమ్స్ వచ్చాయి. నిత్యం దోచేస్తూ దాచేస్తూ సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మీరు ప్రసంగాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మంత్రి అంబటి రాంబాబు గారు, ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా? మరో ఆనకొండ మైలవరంలో మరో ఆనకొండ ముచ్చటగా మూడో కొండ తవ్వకాలు. పోలవరం రైటు మట్టి గ్రావులతో పాటు షాబాదు చెక్కంపూడి కొండలు వెలగలేరు నయనవరం మొత్తం గొబ్బల గుట్ట చిలకల బీడు కొండ మొత్తం దొంగల దోపిడీ. మళ్ళీ కోర్టు ఆదేశాలు బేఖాతార్ మళ్ళీ మొదలుపెట్టారు. కొత్తూరు తాడేపల్లిలో పోలవరం రైట్ కెనాల్లో మళ్ళీ గ్రావెల్ మట్టి తవ్వకాలు. అధికారుల పరిశీలన అవగానే తవ్వకాలు షురు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మట్టి గ్రావెల్ దోచుకెళ్తున్నారు. చూడండి ఏ విధంగా లారీలు బారులు తీరాయో. ఒక్కొక్క లారీ 100 టన్నులు వేసుకెళ్తా ఉంది. 50 నుంచి 50 టన్నులు తగ్గకుండా ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూడండి. మొత్తం పోలవరం రైట్ కెనాల్ సైడ్ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రి అంబటి రాంబాబు చూడండి తేల్చేద్దాం. ఏ మాత్రం రంగంలో దిగిన కేంద్ర పర్యావరణ విభాగం ఎడమకాల వద్ద తవ్వకాలపై శాఖల మధ్య బంతులాట. డిపార్ట్మెంట్లు శాఖలు బంతులాటుకుంటున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చింది, ఒకటోసారి వచ్చింది, ఆదేశాలు ఇచ్చింది లెక్కబెట్ల. రెండోసారి వచ్చింది, అడ్డంగా గుంటలు దొవ్వారు. అక్కడ గేట్లు పెట్టి తాళాలు వేశారు వైసీపీ గోండాలు. ఐఏఎస్ సబ్ కలెక్టర్ విజయవాడ గోతులు గుంటలో తవ్వుకొని దాటుకొని దూక్కుంటా ఒక మహిళా సబ్ కలెక్టర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు ఈ విధంగా పరిశీలనకి వెళ్తే అడ్డం పెట్టిన వైసీపీ గోండాల్ని ఏం చర్యలు తీసుకున్నావు ముఖ్యమంత్రి? మీ మంత్రి అంబటి రాంబాబుని బర్త్రఫ్ చేయాలి. పోలవరం మట్టి పందికొక్కులాగా అనుచరుల్ని బంధువుల్ని పిల్లల్ని పెట్టి ఈ విధంగా దోపిడీ చేస్తాడా? అక్రమ మైనింగ్పై
విచారణ, కొత్తూరు తాడేపల్లిలో విచారణ కమిటీ పరిశీలన, మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ అదితి సింగ్, వైఎస్ఆర్సిపి మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్, రూలింగ్ పార్టీ లీడర్స్ ఎక్స్క్వేటింగ్ కొత్తూరు తాడేపల్లి ఫారెస్ట్ రిజర్వాయర్ ఫారెస్ట్ మొత్తం డ్రోన్ కెమెరాలతో చూపించాను. కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ కొట్టేస్తున్నారు, దోచుకెళ్తున్నారు, ప్రశ్నించిన అధికారుల్ని పంపిస్తున్నారు. ఎవరైతే ఒక ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాకు ప్రాణానికి హాని ఉంది, గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, బహుమతి ట్రాన్స్ఫర్ చేశారు. మంత్రి ఇరిగేషన్ మంత్రి సిగ్గుపడాలి, ఒక్క క్షణం కూడా ఆ మంత్రి సీట్లో కూర్చోవడానికి నువ్వు అర్హుడు కాదు. ముఖ్యమంత్రి నీ వాటా ఎంత, నీ ఇరిగేషన్ మంత్రి వాటా ఎంత, నీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మీ వైసీపీ నాయకులు వాటాలు ఎంత, పోలవరం రైట్ కెనాల్ ఏ విధంగా దోపిడీ చేశారో ఇరిగేషన్ అధికారులే కంప్లైంట్ ఇస్తే 2022 సంవత్సరంలో దిక్కు మొక్కు లేదు, తేల్చేద్దాం రండి, అధికారులు వచ్చే పరిస్థితి లేదు. మట్టి అక్రమ తవ్వకాలపై విచారణ జరుగుతుంటే ఇరిగేషన్ అధికారులు గైరాజార్, ఇరిగేషన్ అధికారులు రాలా, మైనింగ్ అధికారులు రాలా, అసైన్మెంట్ ల్యాండ్ సంబంధించిన రెవెన్యూ అధికారులు రాలా, ఇంతవరకు కలెక్టర్ ఒక్కసారి వచ్చి చూసేల్లా సిగ్గుపడాలి. మాజీ సైనికోద్యోగి కోర్టులోకి వేసేయటమే కాకుండా హైకోర్టు ఆదేశాలు ఇప్పించడమే కాకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా నిన్న హైకోర్టులో హైకోర్టు ధర్మాసనం విచారణ చేసి వాళ్ళు చెప్పినవన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వం తరఫున మైనింగ్ ఇరిగేషన్ ఫారెస్ట్ అధికారులు ఏం తప్పు జరగలేదని కంచే చేను వేసినట్టు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నావు, 300,000 కోట్ల పైగా సంపద దోపిడీ చేసి మోసపు మాటలు చెప్తున్నావు, కల్లబొల్లి మాటలు చెప్తున్నావు, సహజ సంపద ప్రకృతి సంపద అడ్డు అదుపు లేకుండా ఎటువంటి ఫిర్యాదులను కూడా లెక్క పెట్టకుండా మైనింగ్ రెవెన్యూ అటు ఇశాఖ ఎవరిని కూడా లెక్క డొక్క లేకుండా దొంగలు దొంగలు దోచేశారు. సెలవు వస్తే అధికారులకే పండగ రోజైనా సెలవు రోజులైనా మొత్తం మట్టి ఖాళీ. పత్రికలు ఘోషిస్తున్న కోట్ల మట్టి కొట్టేస్తున్నారని చెప్పిన కొత్తూరు తాడేపల్లిలో హైడ్రామా, వందలాది లారీలనే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ప్రశ్నించి నిలబెడితే నో పోలీస్, నో కానిస్టేబుల్, నో ఎస్ఐ, నో సిఐ, నో రెవెన్యూ ఆఫీసర్, నో ఇరిగేషన్ ఆఫీసర్, నో మైనింగ్ ఆఫీసర్, నో ఫారెస్ట్ ఆఫీసర్. కొత్తూరు తాడేపల్లి హైడ్రామా, జకంపూడిలో కొండల నుంచి అక్రంగా మట్టి తరలింపు, వందల పైగా లారీలను అడ్డుకున్న స్థానికులు, సమాచారం ఇచ్చిన రాణి అధికారులు, లారీలు వెళ్ళిపోయాక వచ్చిన అధికారులు, అక్రమంగా మట్టి తవ్వకాలు. ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? మట్టిలో కాసులు వేట, మట్టిలో కాసులు వేట. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం మొత్తం. ఇవన్నీ కూడా గత 47 నెలలుగా మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి, ఇదిగోండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గన్నవరం పోలీస్ స్టేషన్లో 2022 సంవత్సరంలో
ఎఫ్ఐఆర్ నెంబర్ 247/2022 డేటెడ్ 19/6/2022 జూన్ 19/2022 మాజీ సైనికోద్యోగి March 6/2023 హైకోర్టుకి వెళ్ళి ఆదేశాలు తీసుకొచ్చారు. హైకోర్టు మట్టి దోపిడీ ఆపమని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు బేఖతార్. మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళారు. మళ్ళీ కోర్టు ఆదేశాలు ఇచ్చినా మళ్ళీ రాత్రి కూడా తవ్వకాలు జరిగాయి. ఈ విధంగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు నాయకత్వంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ, ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అనుచరులు, నందిగం సురేష్ అనుచరులు, ఈ విధంగా మంత్రి పిఏలు తప్పుడు ఆర్డర్స్, ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా 300 కోట్లు ఒక్క కృష్ణా జిల్లాలో, 570 కోట్లు ఉభయ గోదావరి జిల్లాలో మట్టి గ్రావెల్ మైనింగ్, మొత్తం కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తే మట్టికి 86 రూపాయలు, గ్రావెల్కి 116 రూపాయలు, మైనింగ్ మీద 270 కోట్ల రూపాయలు, మట్టి గ్రావెల్ మీదే 600 కోట్ల రూపాయలు, దగ్గర దగ్గర 270 కోట్ల రూపాయలు సీన్ రేసెస్లో ఇవన్నీ కూడా ఎగ్గొట్టేసి అడ్డగోలుగా దోపిడీ చేస్తే ముఖ్యమంత్రి తాడేపల్లి కొంప నుంచి నీ కొత్తూరు తాడేపల్లి ఇవి కనపట్టలేదా? ఇంత పెద్ద ఎత్తున పోలవరం రైట్ కెనాల్ మీద దోపిడీ చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడవా? నోరు తెరవ్వా? ఇరిగేషన్ అధికారులే కంప్లైంట్ చేస్తే పట్టించుకోరా? బాధ్యత లేదా? హైకోర్టు అంటే లెక్కలేదా? 10,000 కోట్ల పైగా కోర్టు హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసెస్. ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 పైగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఉన్నాయంటే ముఖ్యమంత్రి ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు? రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? చట్టబద్ధ పరిపాలన ఉందా? రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా? నీకు రాజ్యాంగం అంటే లెక్కలేదు జగన్ రెడ్డి, నీకు న్యాయస్థానాలంటే లెక్కలేదు జగన్ రెడ్డి. ఎందుకంటే 16 నెలలు పైగా సిబిఐ ఈడీ కేసుల్లో జైల్లో ఉండొచ్చిన వ్యక్తి ఒక్క ఛాన్స్ అని రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇవాళ రాజ్యాంగాన్ని లెక్క పెట్టకుండా, న్యాయస్థానాన్ని లెక్క పెట్టకుండా ఇవాళ ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి పాలించే హక్కు లేదు. ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే నైతిక హక్కు కూడా లేదు. ఇవాళ మంత్రి అంబటి రాంబాబుని బర్తరఫ్ చేస్తావా? దమ్ముందా? ధైర్యం ఉందా? బట్టలుప్పదీసి వాస్తవాలన్నీ కూడా నేను నిస్సిగ్గుగా మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా పోలవరం రైట్ కెనాల్ గ్రామాల్లో ప్రజలకు భద్రత లేకుండా 100 అడుగులు 200 అడుగులు ఎత్తులో పోసిన పోలవరం రైట్ కెనాల్ మట్టి గ్రావెల్ని ఏ విధంగా దోచుకెళ్లారో కళ్ళ కట్టినట్టు న్యాయస్థానాలు చూశాయి, పత్రికలు చూశాయి. ప్రతి పత్రిక, ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఒక్క సాక్షి పత్రిక, ఒక్క సాక్షి ఛానల్ తప్ప అన్ని పత్రికల్లో, అన్ని ఛానల్స్లో ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి.
ముఖ్యమంత్రి కనపట్ల, ఎందుకంటే కళ్ళు మూసి కూర్చున్నాడు. దోచుకున్న డబ్బులు తాడేపల్లి కొంపకు వస్తూ ఉన్నాయి, మంత్రి అమ్మటి రాంబాబుకి వస్తూ ఉన్నాయి, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మీ పార్టీ ఎంపీలకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి కళ్ళకు కనపట్ల, కళ్ళు లేని కబోదిలాగా ఇవాళ మంత్రుల్ని కాపాడుతూ ఎమ్మెల్యేలను కాపాడుతూ ఈ దోపిడీకి ముఖ్యమంత్రి సహకరిస్తూ ఉన్నాడు, యంత్రాంగాలు సహకరిస్తూ ఉన్నాయి. ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు, ఎవరో కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఇవాళ ముఖ్యమంత్రి ఒక ఎన్నిపోటుదారుడిలాగా, ఒక నయవంచకుడిలాగా, ఒక మోసకారులాగా, ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి మోసకారులాగా అమ్మకు అన్నం పెట్టినాడు, పెన్నాకి బంగారు గాజులు చేపిస్తా అన్నా అంట. జగన్ రెడ్డి, నీ బటన్ నొక్కుడంతా బటన్ బొక్కుడే, అవన్నీ కూడా వాటిల్లో వేల కోట్లు తాడేపల్లి కొంపకు వస్తూ ఉన్నాయి, నీ ఖజానాకు వస్తూ ఉన్నాయి. నువ్వు నొక్కిన రైతులు డబ్బులు ఇంతవరకు పడలా, మొన్న పిల్లలకు నొక్కిన డబ్బులు ఇంతవరకు పడలా, ఇవాళ నొక్కే నొక్కుడు కూడా పడతాయనే మాకు నమ్మకం లేదు. సిగ్గు లేకుండా మీ చీఫ్ సెక్రటరీ, మీరు సిగ్గుపడాలి, మీ చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రిని నొక్కిన బటన్ నొక్కుడికి రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. నేను ఢిల్లీ పోతున్నా, 2 రోజులు ముఖ్యమంత్రిని అందుబాటులో ఉండమన్నా, ఢిల్లీ రావాలి అని మీడియాకు వచ్చి చెప్తే కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా? మేము చంద్రబాబు గారి నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళాం కేంద్ర జలవనరుల శాఖ మంత్రులను కలవటానికి, అధికారులను కలవటానికి. మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తే చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సంబంధిత మంత్రి, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ, సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఢిల్లీ వెళ్ళి అక్కడ సమాచారం ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఈ సిగ్గులేని, దద్దమ్మ, అసమర్థ, చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ, నేను ఢిల్లీ పోతున్న అధికారులు తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని 2 రోజులు అందుబాటులో ఉండమని చెప్పా. ఎందుకయ్యా, నువ్వు తాడేపల్లి కొంపలో ఉంటే ఏంటి, గల్లీలో పేటలో ఉంటే ఏంటి, నీలాంటి అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేవాడా, నీలాంటి అసమర్థుడు విజనరీ లీడర్, గర్వపడుతున్నాం. చంద్రబాబు నాయుడు జాతి సంపద, జాతి గర్వ పడే వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల్లో ప్రపంచ పటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పెట్టారు, హైదరాబాద్ మహానగరాన్ని పెట్టారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచ పటంలో పెట్టారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో దేశ చరిత్రలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో 13,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు తెచ్చిన నవ యువకుడు జగన్ రెడ్డి నువ్వు కాదు, నువ్వు కాదు, చంద్రబాబు నాయుడు గారు నవ యువకుడు. నువ్వు దద్దమ్మ, నువ్వు ఖర్చు పెట్టిన 2,600 కోట్లు తెచ్చుకోలేకపోయావు. నీ 31 మంది ఎంపీలు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా? పోలవరం డ్యాంలో 2,600 కోట్లు బిల్లులు తెచ్చుకోలేకపోయావు 47 నెలలుగా. కానీ చంద్రబాబు నాయుడు గారు 16 జాతీయ ప్రాజెక్టులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇవాళ కేంద్రం నాబార్డు ద్వారా 13,500 కోట్లు పోలవరం డ్యాముకు డబ్బులు తెచ్చిపెట్టారు. ఎవరు ముసలాడు? నువ్వు ముసలాడు, నువ్వు చేతకాంత అర్థమే అసమర్థుడే. మీ అయ్య ముసలాడవయ్యాడు, నువ్వు ముసలాడవుతావు, మేము ముసలాడవుతావు. ఏంటి కండకావరం, ఏంటి అహంకారం, ఏంటి భాష? నువ్వు నవయుకుడువా? నువ్వేమన్నా పుడింగా? ఎవడైనా పెద్దవాళ్ళు అవుతారు అంటే సీనియర్ సిటిజన్స్ పట్ల, పెద్దల పట్ల, నీ తల్లిదండ్రుల వయసు పట్ల,
నీకేమాత్రం ఇంగిత జ్ఞానం ఉంది, నువ్వు మాట్లాడే భాష, నువ్వనే ముసలాయన అనే మాటలు కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని బొందపెడదామా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామా అని ఆఖరి బటన్ ఈ ప్రభుత్వానికి నొక్కటానికి కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, నేను సంవత్సరం క్రితమే చెప్పా, 151 సీట్లలో 2-1 తీసేస్తారు, మధ్యలో ఉన్న 5లో పులివెందులు ఉండదు అని చెప్పాను. అదే జరుగుతూ ఉంది. దేవుడి స్క్రిప్టు ప్రజావేది కూల్చినప్పుడు వర్షంలో తడుస్తా మీడియా ముందు చెప్పా, కాలం బలీయమైంది, కాలం శక్తివంతమైంది, కాలం క్రూరమైంది, జగన్ ఈ టైం నీది, మాకు టైం వస్తుంది, మా టైం వచ్చినప్పుడు మీరు చేసిన పాపాలు, మీరు అవినీతి ఏంటో చెప్తానన్నా. ఇవాళ నీ తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నాడు, నా టైం బాగాలేదు, బాబాయ్ చంపేశారు, హో కిలుడు బాబాయ్ అంటే అబ్బాయి అని కోట్లాది మంది ప్రజలు చెప్తూ ఉన్నారు. ఆ కన్ను ఇంకో కన్నుని పొడుస్తా అధ్యక్ష, ఒక చెయ్యి ఇంకో చెయ్యిని పొడుస్తా అధ్యక్ష అన్నావు కదా వైఎస్ జగన్ రెడ్డి, ఏ కన్ను ఏ కన్నును పొడిసింది, ఏ చెయ్యిని పొడిసింది? కోడికత్తి డ్రామా కదా. ఒక పేద దళిత యువకుడు 4 రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే తాడేపల్లి కొంప నుంచి బెజవాడ కోర్టులో సాక్ష్యం చేయటానికి నీకు ట్రాఫిక్ ఇబ్బందులా, నీకు నామోషియా, నువ్వు కోర్టు ముందుకు రావా, నీ బండారం బయటపడుతుంది, ఒక అమాయకుడిని బలి చేశావు, 160 సీట్లు పైగా రావాలి, ముసిముసి నవ్వులు నవ్వుకున్నావు, 2 స్టెరిలైజ్ చేశా అన్నా, ఓకే అయిపోయా నీ కోడికత్తి డ్రామా, పొడిపించుకున్నావు, హైదరాబాద్ వెళ్ళి కుట్లు వేసుకున్నావు, పొడిపించుకున్న నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు. పొడిసినాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏడుస్తున్నాడు, కుట్లేసిన హైదరాబాద్ డాక్టర్ 1,000 ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కార్పొరేషన్కి చైర్మన్, ఇది నీ కోడికత్తి డ్రామా. నీ బాబాయ్ హత్య కేసులో మీ బాబాయ్ పేరు జైలుకి వెళ్ళాడు, చర్లపల్లి జైలుకి. నీ తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్ళబోతున్నాడు, తాడేపల్లి కొంపకు కూడా సిబిఐ నోటీసులు రాబోతున్నాయి, అది ఈమెయిల్లో వస్తాయా, వాట్సాప్లో వస్తాయా, అధికారులు తెచ్చిస్తారా? టైం టైం జగన్, టైం కాలమే నిర్ణయిస్తుంది. నీ టైం అని విర్రవీగావు కదా, కలెక్టర్ని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూర్చోబెట్టి 9 కోట్ల కట్టిన ప్రజావేదికని కూల్చేసి 24 కూల్చేయమని ఆదేశాలు ఇచ్చి టైం నీదని విర్రవీయో, ఇవాళ నా టైం బాగాలేదని నీ తమ్ముడే నిన్న మీడియా ముందు మాట్లాడాడు. కాబట్టి చెప్పాల్సింది చాలా ఉంది ఇంకా. కాబట్టి నేను ఇవాళ డిమాండ్ చేసేది ఇమీడియట్గా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి పోలవరం రైట్ కెనాల్లో మట్టి గ్రావెల్ సంబంధిత ఫారెస్టు అసైన్మెంట్, చుట్టుపక్కల కాలువ చుట్టూ పోలవరం రైట్ కెనాల్, ఉభయ గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాలో మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎంపీలు మీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కన్సర్న్లో తాడేపల్లి కొంప డైరెక్షన్లో
వందల కోట్ల దోపిడీ జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి స్పందిస్తాడా? ఇరిగేషన్ మంత్రి అమ్మటి రాంబాబు స్పందిస్తాడా? కోర్టు ఆదేశాలని గౌరవిస్తారా? ఎవరిని శిక్షిస్తారు? ఎవరు జైలుకు పంపుతారు? ఎవరిని అరుదరిస్తారు? ముఖ్యమంత్రే స్పందించాలి, మీడియా ముందుకు రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి, రాష్ట్ర రైతాంగానికి చెప్పాలి. పోలవరం రైట్ కెనాల్ గ్రామాలు కాలువ చుట్టూ వందలాది గ్రామాలు ఉన్నాయి. ప్రజల భద్రత కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఎవరైతే ఇవాళ ఇరిగేషన్ అధికారులను బెదిరించారో, మైనింగ్ అధికారులను బెదిరించారో, ఫారెస్ట్ అధికారులను బెదిరించారో, ఎన్జీటీ అధికారులకి అడ్డంగా కాలువలు తోవారో, ఎవరైతే ఐఏఎస్ అధికారులని బెదిరించి ట్రాన్స్ఫర్లు చేసి ఇరిగేషన్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీరందరూ కూడా శిక్షార్హులే. మీరందరి ముందు హైకోర్టు ఆదేశాల ప్రకారం మీరందరూ కూడా శిక్షార్హులే. సిగ్గుపడాలి ఇరిగేషన్ మంత్రి, నీ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీ చీఫ్ ఇంజనీర్ని జూన్ 22న హైకోర్టు కోర్టు ముందు నిలబడమని, వచ్చి విచారణ హాజరు కమ్మని, వివరాలు ఇమ్మని ఆదేశాలు ఇచ్చిందంటే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? సిగ్గుపడతారా? రాజీనామా చేస్తావా? మీడియాకి, ప్రజలకి, రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్తావా? ఇమీడియట్గా పోలవరం ద్రోహుల్లారా, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ద్రోహుల్లారా, రైతాంగం ఉసురు తగులుతుంది, నాశనం అయిపోతారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇమీడియట్గా చట్టం ముందు మీరందరూ శిక్షార్హులే. కాబట్టి కోర్టు పరిధిలో కూడా కేసు ఉంది కాబట్టి తప్పకుండా న్యాయస్థానాలు ఈ దుర్మార్గుల్ని, ఈ దోషుల్ని, ఈ చట్ట వ్యతిరేకుల్ని అందరినీ కూడా శిక్షించాలి, జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను న్యాయస్థానాలని.